అతి మంచితనం అనిపించట్లేదు అని ఒక సినిమాలో కూడా నటించినట్టున్నారు. బయటికి నటిస్తూ లోపల బాధపడుతున్నాడు ఏమో దయకరాడు అటువంటి ఒక అది అనిపిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే నాని, నాలో ఉన్న సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక మీ మధ్య అనుమానంతో ఉంటున్నాను నేను. ఓకే. వై? బికాస్ ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఏ రాజకీయ నాయకునికి తక్కువ సందర్భాల్లో వస్తుంది. మనం ఏంది అనేది నిరూపించుకునేటువంటి సందర్భం ఇది. స్పష్టంగా చెప్తే, ఎందుకంటే నువ్వు ఇది అన్నావు కాబట్టి, క్రైసిస్లో అంటే సమస్యల్లో మనిషి యొక్క గుణం తెలుస్తుంది. సంతోషంలో మనిషి గుణం తెలియదు. సమస్యల్లో ఉన్నప్పుడే నేను తెలుస్తున్న జనానికి ఇది కదా నేను కోరుకుంటున్నది. నేను పదవి కోసమే పార్టీలో లేను అని చెప్పి నన్ను నేను ప్రత్యక్ష ఉదాహరణ ఇచ్చుకోవడానికి ఇంతకంటే సదావకాశం ఇంకేమున్నది? వస్తే ఎమ్మెల్సీ వచ్చును కాక, వస్తే ఎమ్మెల్సీ ఎంపీ ఎమ్మెల్యే వచ్చును వచ్చేది కాక. కానీ దయాకర్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వ్యక్తి అని తెలిసే పరిస్థితి ఎంతమంది నాయకులకు వస్తుంది? చాలా తక్కువ మంది. అరుదైన అవకాశం ఇది. బట్ నేను నా గుణం ఇదని చెప్పడానికి అని కూడా కాదు, నా వ్యవహారం ఇట్లా ఉంటుందిని, ఐఎమ్ ఫర్ ది పార్టీ, నేను పార్టీ కొరకు ఇంత కష్టపడడానికి కూడా సిద్ధమవుతున్నా అని చెప్పడానికి. ఇప్పుడు నాలాగా ఎంతోమంది పాపం వాళ్ళు ఏమంటాం కార్యకర్తలు లేకపోతే నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా ఇదే ఫీలింగ్లో ఉంటారు కదా. కానీ మీరు సంతోషంగా ఉండండి, పార్టీ అధికారంలోకి వచ్చింది, మీకోసం చేస్తుంది, చేసేటట్టుగా నేనే బ్రాండ్ అంబాసిడర్గా ఉంటా. ఏది మా వాళ్ళు మన వెంకటకుండా వస్తే కష్టపడతాయి. వెంకట్ వీళ్ళు మేము అనుకుంటుండే మొన్న, ప్రీతం వెంకట్ శ్రీకాంత్ తర్వాత మన శివసేన రెడ్డి వీళ్ళంతా డిపార్ట్మెంటల్ హెడ్స్, మన బెల్లయ్య నాయక్ గారు, మీరు అందరం ఒక దగ్గర కూర్చున్నారు మన మీటింగ్లో. బాధితుల సంఘ చైర్మన్గా నువ్వు ఉండు కన్వీనర్ గారు. అంటే మనం సాక్రిఫైస్ చేసింది పార్టీ పవర్లోకి రావడానికి. ఇంత పెద్ద ప్రజలను ఒప్పించి పవర్లోకి తెచ్చుకోగలిగినాం, మన నాయకుడు మన వాళ్లకు అవకాశం ఇరా. దాంట్లో భాగంగానే కదా మహేష్ గారికి వచ్చింది, దాంట్లో భాగంగానే కదా వెంకట్కి వచ్చింది. మనం చివరి బంతిలో దిందాం మన పార్టీ. ఇప్పుడు అట్లా అనుకుంటే చాలామంది బయట పార్టీలు వచ్చిన వాళ్ళు, మనం మంత్రులను చేసినాం, ఎమ్మెల్యేలను చేసినాం, తర్వాత రేపు కార్పొరేషన్లు చేస్తాం, వాళ్ళ త్యాగాల వల్ల కూడా నియోజకవర్గాల్లో గెలిపొచ్చింది. కొంతమంది జిల్లాలు కొంతమంది రావడం వల్ల జిల్లాలు కదిలినాయి. సో ఆ ఇంపాక్ట్ వల్ల వాళ్ళకు ఇగో వీళ్ళు రావడం వల్ల ఇంత బెనిఫిట్ అయింది, వీళ్ళకి ఇది చేద్దాం. మేము రావడం వల్ల పార్టీకి ఎంత మేలైందనే విషయం పార్టీకి తెలియక కాదు. మావాడే ఎక్కడికి పోడు, మేము చేయగలుగుతాం, ఏం చేసుకోవాలో మాకు ఒక ఆలోచన ఉందని ఆలోచన అధిష్టానానికి ఉంటుంది, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది, మిగతా నాయకులకు కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు కుట్ర బిట్ర అంటే నా మీద కుట్ర చేయడానికి ఎవరు నాయన మీరు అంత చేసేది, చేసి ఏం చేస్తారు నా మీద కుట్ర చేయడం వల్ల వచ్చేది ఏముంటుంది వాళ్ళకు? నేనేమి ఎవరికి పోటీ స్థాయి వ్యక్తినేం కాదు, సామాన్యునిగానే ఉన్నాం. ఇస్తే ఇస్తే మీరు కొంత నన్ను అప్గ్రేడ్ చేసి చేయగలుగుతారు. నేను మార్చే ముందు మీకు ఏమైనా కాల్ చేయడము, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ద్వీపదాస్ మున్సి కానివ్వండి, లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నుంచి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల నుంచి ఎవరి నుంచి ఫోన్స్ రావడము ఇట్లా జరుగుతుందని చెప్పడం ఏమైనా జరిగిందా, లేకపోతే డైరెక్ట్గా ఏకైకిన నేమ్ మార్చేసిరా? మున్సి గారు మాట్లాడిండ్రు నాతో, మాట్లాడి చెప్పి అదే చెప్పినా కదా, ఈ 4 MLCs నేను అకామిడేట్ చేస్తున్నాను, యూఆర్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద లిస్ట్, ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ చేంజ్ ప్లీజ్ కోఆపరేట్ అజ్ అని చెప్తే నేను సరే అమ్మా అని చెప్పాను. దానికేం పెద్ద అంటే మీన్స్ అక్కడ ఓబీసీని తీసుకురావాల్సి వస్తుందేమో, అక్కడ రెండిట్లలో వాళ్ళు అంటే పేర్లు వద్దు కానీ అట్లా అట్లా వచ్చినప్పుడు సోషల్ ఈక్వేషన్స్లో 2 SC అయితే ఏమో, మళ్ళీ ఒక మన ఓబీసీకి చేయాలి కాబట్టి అని అన్నప్పుడు సరే దట్టు మళ్ళీ మహేష్ గారు నాకు పోటీ. సో నాకు కొంత ఆయన మీద కొంత ఎక్కువ పాజిటివ్ కన్సర్న్ అంటే ఓబీసీ చాలా రోజుల నుంచి ఆయన పార్టీకి చేసినది నేను ప్రత్యక్షంగా చూస్తా. గుర్తింపు వచ్చే సందర్భంలో నేను నష్టం చేస్తాను ఆయనని అనుకుని నేను తగ్గిన, తగ్గడం కూడా కాదు, నాకు అవకాశం లేకుంటే కదా తగ్గుడు, ఇది కూడా మళ్ళీ సేమ్ సామెలన్న లెక్కనే వస్తుంది. అంటే నాకు నన్ను ఆపుతుండంటే కూడా ఇంకో ప్రత్యామ్నాయాన్ని నాకు ఇవ్వడానికి అనే ఉద్దేశం నాకుంది. కానీ మా వాళ్ళకి ఏముంది?